కాయిన్స్, కాపర్ కాయిన్స్, గుప్తుల కాలం లాంటివి, ఇంకా బ్రిటిష్ కాలం. సినిమాలలో మస్తు చూపిస్తారు కదా, దీన్ని గుచ్చుకోవాలని మంచి తెచ్చుకుంటాను. ఇది గుచ్చుకుంటే తెచ్చుకుంటారు నాయన, శరీరానికి ఒక రంధ్రం పడుతుంది కలిసి, ఒక రంధ్రం పడగానే తెచ్చుకుంటాను. ఇంత పని కదా చూపిస్తారు సినిమాలలో. అమ్మదేవుడు జైన్ దేవుడిని, జైన్ దేవుడు ఇచ్చుకుంటాడు. అసలు చూస్తురు కదా నా వెనకాల ఉన్నది సిఎస్ఐ మెథడిస్ట్ చర్చ్ ఇది. అసలు మెథడిస్ట్ చర్చ్ దీని గురించి నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే, యాక్చువల్లీ సౌత్ ఇండియాలో మెథడిస్ట్ చర్చిలు చాలా ఫేమస్. మీరు చూసుకోండి ఒకసారి మ్యాప్లో కొట్టి మెథడిస్ట్ చర్చిలు అని కొట్టుకోండి. క్యాథలిక్ చర్చిల కంటే మెథడిస్ట్ చర్చిలు ఎక్కువ ఉంటాయి, బాప్టిస్ట్ చర్చిలు సెకండ్ ఉంటాయి. మెథడిస్ట్ చర్చిలు ఎన్ని ఉంటాయి అంటే సిఎస్ఐ మెథడిస్ట్ అని ఇట్లా చాలా చర్చిలు ఉంటాయి. సో చూస్తురు కదా నా వెనకాల ఎంత చర్చి. అసలు నేనే షాక్ అయిపోయినా, అజ్మీర్లా చర్చ్ ఏంది రాజస్థాన్లో అది అనుకున్నా. సో నాకు ఈడ ఈయన ఉన్నాడు కదా, ఈయన అడిగిన మరి ఇట్లా క్రిస్టియన్స్కి ఇట్లా కొట్టడం కానీ తిట్టడం కానీ ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లం అవుతాయా మరి రాజస్థాన్లో అంటే, హల్ అట్లా ఏముండదనా, ఎవ్వని పని అందే, ఎవ్వని బతం అందే, ఎవ్వని దేవుడు అందే, ఎవడు పట్టించుకుంటుండి చెప్పు ఈ రోజుల్లో, ఎవ్వని ఎవ్వని భక్తి వాందే. ఇప్పుడు కొట్లాడుకుంటా తిట్లాడుకుంటా కూర్చునేంత ఓపిక ఎవ్వనికి లేదు, ఎవరి నమ్మకం వాంది, అందరు ఎవరి వాళ్ళు చూసుకుంటారు. అంటే రాజస్థాన్లో హిందూయిజం ఎక్కువ ఉంటుంది కదా, మరి కుల పిచ్చి ఎక్కువ ఉంటుంది, మరి అంతా ఎట్లా అంటే అవన్నీ ఏం లేవు ఇక్కడ. జస్ట్ ఎవరు నచ్చితే వాళ్ళు వచ్చి మొక్కుతారు. మరి ఎంతమంది ఫ్యామిలీలు వస్తారు మీ చేతిలో అంటే, ఓ దునియా ఫ్యామిలీలు వస్తాయనా, ఇక్కడ మస్తు మంది వస్తారు ఇక్కడికి. అంతేకాకుండా మీకు కావాలనుకుంటే పక్కకు కూడా చాలా చర్చిలు ఉన్నాయి, క్యాథలిక్ ఉన్నాయి, బాప్టిస్ట్ ఉన్నాయి, సిఎస్ఐ చర్చ్లు ఉన్నాయి అని చెప్పింది. నేను షాక్ అయినా, ధనిగణం ఎందుకున్నా ఇక్కడ ఉన్నది ఒకటే, నాకు ఇది ఒకటే కనబడ్డది అనుకున్నా. అంటే వచ్చేటప్పుడు కూడా నాకు ఒకటి ఆశ్రమం కనిపించింది నాకు, అయితే ఏంద్రా అనుకొని చూసినాయి అనమాట. చూస్తే ముందరికైతే వచ్చిన ఓకే ఏదో ఆశ్రమం ఉన్నట్టుంది, ఆశ్రమం పేరు మీద ఎన్నో కథలు చేస్తారు కదా అట్లా అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇక్కడ కూడా చర్చిలు ఉన్నాయి. ఎంత మనం సిటీలో అలా తిరిగాం కానీ సిటీలలో చాలా ఉంటాయి. అసలు ఎవ్వరు అనుకోకరు క్రిస్టియానిటీ తక్కువ ఉండదు, క్రిస్టియానిటీ చాలా అది కానీ క్రిస్టియానిటీ ఇండియాలో నంబరు మీరు ఎవ్వరు కానీ 70% ఉంటుంది. ఎందుకు ఇంత అట్లట్లే చెప్తున్నామనంటే 70% కాదు కానీ 40% 50% ఉంటుంది, 60% 50% ఉంటాయి. అట్లట్లే చెప్తున్నాం హిందూయిజం అంటే, ఒకటి చెప్తా హిందూయిజంలో ఏముంటుంది అంటే, క్రిస్టియన్స్ రెండు విధాలు, క్రిస్టియన్లు ఉంటారు హిందువులు ఉంటారు చాలామంది. ఎట్లా అంటే క్యాథలిక్ అని ఉంది కదా, క్యాథలిక్లా బొట్టు పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు, ఇక్కడ పండుగ చేసుకుంటారు అక్కడ పండుగ చేసుకుంటారు వాళ్ళు క్యాథలిక్లు. అట్లనే ఉంటుంది అట్లనే చాలామంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది క్రిస్టియానిటీలో ఉండి కూడా మేము క్రిస్టియన్స్ అని ధైర్యంగా చెప్పుకోలేరు, ఎందుకంటే వాళ్ళు రిలేటివ్స్లో కానీ చెప్పుకోవడానికి కానీ ఇబ్బంది పడతారు. మళ్ళా మళ్ళా చుట్టాలకు తెలిస్తే ఏమనుకుంటారు, వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు, ఇళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు అని ఎవరికి చెప్పరు. సో క్రిస్టియానిటీలో చాలామంది ఉంటారు. ఇండియాలో 50-60% క్రిస్టియానిటీ ఉంటుంది, 40% ఇస్లామే ఉంటుంది, మిగతా కుళ్ళన్నీ చెప్తున్నాయి. అందరు క్రిస్టియానిటీలు ఉంటారు, మళ్ళీ ఎవరు ఏం క్రిస్టియానిటీలో లేనట్టే చెప్తారు. మళ్ళా క్రిస్టియన్కి వ్యతిరేకంగానే మాట్లాడతారు అందరు. అది అంతే, అది కామన్, అది ఇండియన్ సైకాలజీ అది. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో, డే 142. వెల్కమ్ బ్యాక్ టు అజ్మీర్, అజ్మీర్ ఫోర్ట్. ఇక్కడ నేనున్న అజ్మీర్ ఫోర్ట్ చూస్తారు కదా, ఇక్కడ లోపలికి ఎంట్రీ అవుతున్నా. 55 రూపీస్ పర్ హెడ్,
రాజస్థాన్ అంటే ఫోర్ట్స్ ఫోర్ట్ ఇవే ఉంటాయి కదా. ఇక కాబట్టి ఫోర్ట్లకు వెళ్తున్నా, ఫోర్ట్లకు వెళ్ళి చూద్దాం ఏమేమి మంచి అని. రెండు కలిపి మ్యూజియం లైబ్రరీ అన్నీ కలిపి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంది అనేది ఎట్లా అనేది. జస్ట్ నార్మల్గా ఉంటుందా గోల్కొండలాగా ఉంటుందా చూద్దాం. సో ఇప్పుడు లోపలికి ఎంట్రీ అయినా. ఇది ఎంట్రెన్స్. నాకు జస్ట్ సింపుల్ ఫోటోలాగా అనిపిస్తుంది ఇది. నాకు ఈ ఆర్కిటెక్చర్ ఎంత చూస్తుంటే ఇది రాజస్థాన్ ఆర్కిటెక్చర్ అయితే కాదు, ఇది మొగల్స్ ఇది మొగల్స్ ఆర్కిటెక్చర్. అయితే ఇలాంటి దాంట్లో ఎట్లా విజిటింగ్ చేయాలంటే మనకు తెలియదు కదా, కాబట్టి ఇట్లా నెంబర్స్ ఉంటాయి, ఇట్లా నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్ వైజ్ చూసుకుంటూ పోవాలి. మనం డైరెక్ట్ పోయినామనుకో మనకేం అర్థం కాదు. సో నేను 1 మిస్ చేసిన అందుకే ఇది 1 ఇది. సో చెప్పాలి 1 కాలంలో వాడిన మట్టి పాత్రలు వాటన్నిటిని ఆర్కియాలజీ వాళ్ళు తీసుకొని వాటికి నెంబరింగ్ చేసేసి ఇట్లా పెట్టింది. దీన్ని రీప్యాక్ చేసి ఇట్లాంటివి మన తన మస్తుగా ఉంటాయి కదా. శివపార్వతుల విగ్రహాలను ఈ ఎవరి విగ్రహాలు ఎవరితో అంటున్నాం, బ్రహ్మ విష్ణు మహాశివుడు సూర్యదేవుడు విగ్రహం ఇది. అప్పట్లో సూర్యదేవుని మహావిష్ణువుని మహాశివుని బాగా నమ్మేటోళ్ళు. ఇది బుద్ధుడి విగ్రహం, ఇది చూడంగానే చెప్పవచ్చు. ఇదిగో సూర్య సెటెడ్ అంచు, విష్ణువు ఎవరినో కాళ్ళ కింద పెట్టి తొక్కి పట్టుకున్నాడు. బ్రహ్మదేవుడి విగ్రహం జయంత్రి శంకర్.
ఆదినాథ్ ఇవన్నీ జైన్ మతానికి సంబంధించినవి, 11వ-12వ శతాబ్దానికి సంబంధించిన విగ్రహాలు అంటే ఇవి. జైన్ దేవుడు ఇట్లుంటాడు చూడు, చంద్రశేఖర శ్రాన్స్. ప్రపంచమే చూడండి, ఇంతవరకు మనం ఎక్కడ చూడలేదు. ఇది మస్తు కదా యోగ్యత. ఎవడు కొట్లాడిరా నేను దీంట్లో స్టీల్ అండ్ డాగర్స్ అంటారు. రియల్గా బాణాలు ఎట్లుంటాయి చూడరు, ఏం కట్టినా ఇది కానీ బాణం పుల్లలు అయితే మన అవేమో కట్టే అంటారు కదా బొగ్గు కట్టలేవి, ముందల ఐరన్ పెట్టిరు. బొంగు కట్టే పుల్లలు ఇవి సినిమాలలో మస్తు చూపెడతారు కదా, ఇది గుచ్చుకోగానే మంచి తెచ్చిపోతాడు. ఏమో ఇది గుచ్చుకుంటే ఎట్లా చచ్చిపోతారా నాయన, శరీరానికి ఒక రంధ్రం పడతారు కాబట్టి ఒక రంధ్రం పడగానే చచ్చిపోతారా, ఇంత పనిగా చూపిస్తారు సినిమాలలో. కాపర్ మీద రాసిన లెటర్ లేదు ఇంతవరకు అర్థమవుతుండే.
18 సెంచరీ లా ఏదో శిలాశాసనం ఉన్నట్టు ఇంత పెద్దగా రాసుకోరు ఇక ఇంత పెద్దగా చూడు ఇంకోటి ఉంది ఇక్కడ అట్లాంటిది ఇక్కడ ఇంకో శిలాశాసనం ఉంది విగ్రహరాజ్ శిలాశాసనం ఇది ఏడి లెవెల్ 52 అప్పటిది ఇది అదే ధర్మశాస్త్రం ఇది కూడా అలాంటిదే పాతకాలం భాష జైన్ లాంగ్వేజ్ అనుకుంటుంది ఇంకో శిలాశాస్త్రం బ్రహ్మీ నిజంగా ఇది చూడు పాతకాలంలో ధర్మశాస్త్రాలని రాళ్ళ మీద చెక్కుంటున్న అనే దానికి ఆధారాలు ఇవి వాళ్ళ శిలాశాస్త్రాలు ఇళ్ళ పైన ఉండే పాతకాలం ఈ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ కాపర్ కాయిన్స్ గుప్తుల కాలం లాంటివి ఇంకా బ్రిటిష్ కాలం అంటే నార్మల్ అప్పుడు పాతకాలం అంటే ఇక ఏడి 6th 9th చాలా పాతాయి ఈ మొగల్స్ వీళ్ళంతా వచ్చారు కదా అప్పుడు వచ్చినప్పుడు గోల్డ్ సిల్వర్ కాపర్ కాయిన్స్ ఉంటాయి కదా ఆ కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఇంట్లో మ్యూజియం చేసారు ఇక వీడియో ఫోటో నాట్ అలవాడు అన్నాడు కాబట్టి ఇదే రయ్యా అవి బంగారం వెండి కాబట్టి ఓకే అవి వాల్యుయబుల్ కాబట్టి ఒప్పుకోవచ్చు వీడియో వద్దంటే ఒప్పుకోవాలి సో చూసారు కదా మ్యూజియం అంటే ఏం లేదు అంతా మ్యూజియము ప్లస్ ఫోర్ట్ ఇది రెండు కలిపేసింది మొత్తం ఇంకా ఇదే చూసేగా వెనకాల మొత్తం ఇది ఫోర్ట్ అని నన్ను అడిగితే ఫోర్ట్ అని అన్నారు ఇది ఏదో జస్ట్ ఏదో మీటింగ్స్ కోసం ఏదో ఏర్పాటు చేసుకునేటోళ్ళు కదా అప్పట్లో అలాంటిది దీన్ని వీళ్ళు దీన్ని ఫోర్ట్ అని పెట్టేశారు ఇది ఫోర్ట్ అయితే కాదు ఫోర్ట్ ఇట్లుండదు ఫోర్ట్ చూసిరుగా నిన్న ఉన్న వీడియోలలో అట్లా ఉంటాయి ఫోర్ట్లు ఇదేదో జస్ట్ మీటింగ్ కోసం అని ఇట్లా వస్తారు కదా అది అంతే సో ఈ వీడియో ఇంతే సారీ నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్దాం అక్కడికి వెళ్ళి